లక్ష్యం ప్రమోషన్ అంత గాడికి దొరికిను అడుగడుగున్నవ గత ఎత్తుళ్ళు వేసిన అంజిని చిత్తైన మనసే వెకిరించే

ఏమండి రంగారావు గారు నిన్న మనం అనుకున్నది మీరు తగలెట్టింది ఏమిటి ఏ విషయం ఏ విషయం ఏమిటి పార్టీ విషయం ఓహో ఆ విషయం వెళ్ళామండి అందరం వెళ్ళాం పార్టీ వెళ్ళకూడదని మనం అందరం అనుకున్నాం కదా మనం అనుకున్నావా కాదే పార్టీకి వెళ్ళొద్దని మీరు అన్నారు మేము సరే అన్నాం సరే అన్నారు కదా మరి మీరు ఎందుకు వెళ్ళారు అని అడుగుతున్నాను చూడండి ఆంజనేయులు గారు మీరు మిడిల్ ఏజ్డ్ మనిషే గానీ టీనేజ్డ్ బాయ్ కున్నంత జనరల్ నాలెడ్జ్ కూడా లేదండి ఎందుకు లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ టైంలో ఎంతో మంది క్యాండిడేట్లు మన దగ్గరకు వచ్చి మాకు ఓటు వేయండి అంటే మాకు ఓటు వేయండి అని అడుగుతారు అప్పుడు ఏం చేస్తాం అలాగేనండి మీకే వేస్తాం అని చెప్తాం ఆ తర్వాత ఏం చేస్తాం మనం నిన్న ఏం చేసింది అదేనండి మీరు పార్టీకి వెళ్ళొద్దు అన్నారు అలాగే అన్నాం అలా వెళ్ళకపోతే మీకు సంతృప్తి ఉండదు పార్టీకి వెళ్ళకపోతే జిఎం గారికి సంతృప్తి ఉండదు మీరు చేసిన పని ఆ భగవంతుడు కూడా మెచ్చడు మమ్మల్ని మెచ్చానికి భగవంతుడు మధ్యన నన్ను మెచ్చాల్సింది మన జీఎం గారు నేను పార్టీకి వెళ్ళాను ఆయన మెచ్చారు నాకు సంగతి చెప్పండి మీరు బ్రాంచ్ మేనేజర్ ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా నేను చేస్తున్నాను అనకాపల్లి బ్రాంచ్ మేనేజర్ ఆనందరావు గారు రిటైర్ అయితే ఆ లోకి మీరు గాని నేను గాని వెళ్తాం అవునా కాదా అవును మరి ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు ఇంకా సర్వీస్ ఉంది అదే పొరపాటు హెల్త్ గ్రౌండ్స్ మీద ఆయన మొన్ననే రిటైర్ అయిపోయారు ఆ విషయం నాకు నిన్న ఉదయమే తెలిసిపోయింది మరి నిన్న ఉదయమే తెలిస్తే నాకు చెప్పలేదేమి మీరు అడగలేదు కదా వారం పది రోజుల్లో అనకాపల్లి బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ జరిపిస్తానని రాత్రి పార్టీలో జీఎం గారు నాతో స్వయంగా చెప్పారు ఎవరా చెప్పారా లేదా నాతో ప్రత్యేకంగా చెప్పారంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం మీరు అనుకుంటున్నది కాదులేండి ఆ పోస్టు నాకే వస్తుంది ఎలా నేనే సీనియర్ కాబట్టి సీనియారిటీ ఒకటే చాలదండి మనకు వచ్చే మెమోలు ఛార్జ్షీట్లు గాడిది గరుడ స్తంభాలు ఇవన్నీ ప్రమోషన్ టైంలో చూస్తారు ఇదిగో మీకు చూస్తే అలాంటి గాడిది గరుడ స్తంభాలతో ఈ ఫైల్ ఫైల్ అంతా నిండిపోయిందే గుడ్ మార్నింగ్ సార్ దయచేయండి 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 పార్టీకి నిన్న మీ ఇంటికి రాలేకపోయాను క్షమించండి సార్ బాగాలేవారండి మీ బోటి పెద్దవాళ్ళు నా బోటి గొట్టంగా ఇంటికి రావడానికి టైం ఎక్కడ ఉంటుంది సార్ అది కాదు సార్ దయచేసి నా బొంద నేను మీకు దయచేస్తే ఎంత దయచేయకపోతే ఎంత నాకు ఒంట్లో బాగోలేక మరి ఆ సంగతి చెప్పరే వెళ్ళి మీ సీట్లో హాయిగా నిద్రపోండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆర్డర్ కూడా వేసేస్తాను వెళ్ళండి వెళ్ళండి వెళ్తాం సార్ వెళ్ళమంటుంది రంగారావు గారు మిమ్మల్ని భలే దెబ్బ కొట్టారండి నన్ను రెచ్చగొట్టింది వాడే పార్టీ అసలే మన జీఎం గారికి నట్ లూజు ఈ రంగారావు గారు ఇంకా లూజ్ చేశారు పైగా ఈ వారంలో మీకు ఇంటర్వ్యూ ఉందంటున్నారు నా బాధ అంటాను అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటో చావడం లేదే ఇలాంటి టైం అప్పుడు మనకు ఐడియా ఇచ్చే వ్యక్తి ఒక్కలే ఉన్నారు ఎవరు ఇంకెవరు మీ బామ్మది కాకారావు గారే కాకారా వాడి మొహం వాడు నాకే సలహాడు అమ్మమ్మ అలా కనకండి ఆయన మీ భార్య గారు తమ్ముడని పని పాట లేకుండా గాలికి తిరిగే మనిషని మీకు తెలుసు ఆయన గారు గొడ్డలు లేకుండా సెట్టున్నరకి గల సమర్థుడని నాకు తెలుసు అండి నిజం సార్ ఆయన ఉద్యోగం సద్యోగం లేకుండా ఎలా బతికేస్తున్నాడు అనుకుంటున్నారు మీ ఇలాంటి వాళ్ళకి సలహాలు ఇచ్చే రోజులుగా మా రావడం లేదు నువ్వు చెప్పావు కాబట్టి ఓసారి ఆ సంగతి ఈ మధ్య మా వీధిలో కాకినాడ కాంతామని ఓ రికార్డింగ్ డాన్సర్ దిగిందండి మీ బామరది కాకరావు గారు తరచూ అక్కడ కనబడుతుంటారు మీ సంగతి అంతా చెప్పి ఆయన మీ ఇంటికి తోలేస్తాను మీరేం వరీస్ కాకండి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అంటే చాలండి ఓ టెన్ ఉంటే కొట్టించండి నీకు మహత్తరమైన అదృష్టం కలిగించబోతున్నా సినిమా నీ కొడుకు హీరో అయితే అది నీకు అదృష్టమేగా నాకు అంత గొప్ప అదృష్టం అక్కర్లేదు గానీ ఈ ఏడా తమరా కదో తగలెట్టండి అదే నాకు మహా అదృష్టం ముందు ఆ సంగతి చూడండి అయితే నాకు ఐదు వందలు ఇవ్వమన్నమాట ఐదు వందలు దేనికి ఈ ప్రకటన చూడు కొత్త నైటి నటులు కావాలను అని సినిమా కంపెనీ వాడు ప్రకటించారు నేను నా ఫోటోలు పంపిస్తున్నాను

ఈ తండ్రి కొడుకుల అరుపులు ఎప్పుడుండేవి కానీ నువ్వేంటో ఈ మధ్య కనిపించడం మానేసావు ఏం చెప్పంటావా అక్క కౌన్సిలర్ల దగ్గర నుంచి కలెక్టర్ల దాకా నేనే ఐడియాలు ఇవ్వాలి చిరాకే సావడానికి కూడా టైం లేని వాడివి ఆ కాకినాడ కాంతామణి కాకినాడ కాంతామణి బిజవాడ బాలామణి కూతుర బాలామణి ఎవరు వాళ్ళు అదో సంగో ఫ్యామిలీలే ఆ కాంతామణికి పెళ్ళైందా పల్లేదానివే వాళ్ళ ఇంకా పెళ్లి కాలేదు ఏమిటో నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి పెటాకుల మాట లేకుండా గాలికి తిరుగుతున్నావు పైగా చమత్కారాలు ఒకటి నా సంగతి అలా ఉంచు గాని నీ చేతో నాలుగు ఏళ్ళు వేయించిరా చెప్తాను అలాగే అబ్బా సరేరా ఇంతకీ కాకినాడ కాంతామణి అబ్బా నా సంగతి వదిలేసాయి ముందు నీ సంగతి చెప్పు నా సంగతే ఆ ఎండన్ గారు చెప్పే ఉంటాడు ఆ చెప్పాడు చెప్పాడు నీ ప్రమోషన్ సంగతేగా నీ సమస్యను గట్టెక్కించే పూచి నాది బావా కానీ చాలా కాలానికి నేను ఇంటికి ఈ రోజు మందు ఖర్చు నాది పుట్టు బావా నీ ఖర్చు ఆమె పెట్టాలేరా ఆ లేకపోతే బావా బావే ప్రొఫెషన్ ప్రొఫెషనే డబ్బులు లేకుండా సలహాలు ఇస్తే నా ఐడియాలన్నీ డబ్బా కొట్టుకుపోతే జాగ్రత్త ఓ నాయనో సపించగరా బాబు ఆ కాకరపు నీ మాట ఒక్కటే నీకు ఆ కాకారావు అనే పేరు ఎలాగొచ్చిందో గాని బావా ఈ కాండ్రేగులు కామేశ్వరరావుతోనే పరాచకాలా ఇంతకీ నేను అన్నదానికి ఒప్పుకున్నట్టేనా ఈ రోజు మందు ఖర్చు నాది ఫుడ్ ఖర్చు సరే ఒప్పుకున్నాను ఇంతకీ నీ బాటిల్ తెచ్చుకున్నావా లేదా వాయస్ కాకపోతే నా దగ్గర నుండి మనం చాలకపోతే నువ్వు తెప్పించాలిపోతుంది బాగా సరిపోతుంది తీసుకొచ్చి మందు చాలకపోతే నేను తెప్పించాలా బావా మందు చాలకపోతే తెప్పిస్తానని కమిటీ అయిపోయావు కమిటీ అయిపోయావు ఇప్పుడు మాట తడితే బాగోదు పోని ఈ రోజుకి మందుకొచ్చు నీది ఫుడ్ ఖర్చు నాది అనుకో ఫుడ్ ఖర్చు నీది అన్నా అంటే ఇందులో ఏదో మడతపేచి ఉండే ఉంటుంది ఏం ఫుడ్ తెప్పిస్తావో చెప్పు చెప్పడం ఎందుకు ఫుల్ పికప్ తోనే వచ్చాను అర్ధ రూపాయి పకోడీ తీసుకొచ్చి ఫుడ్ ఖర్చు నీది బుడ్డి ఖర్చు నాది అని అంటావా నేను ఒప్పుకోను ఒప్పుకోవా ఒప్పుకోను ఒప్పుకో ఒప్పుకోను సరే అగ్గిలాంటి ఐడియా ఇచ్చి నేను కష్టాల నుంచి గట్టెక్కించేద్దాం అనుకున్నాను ఏం చేస్తాం వస్తా బావా వస్తాను బావా లే బాయ్ కూర్చో అలాగే హాఫ్ తెప్పిస్తాను తెప్పిస్తే మంచిది బావా ఫుల్ బాట్లే ఈ మధ్య అంతకంటే ఎక్కువ తాగట్లేదు ఒరే హనుమంతు హనుమంతులేరా మా పేరు హనుమంతు జామవంతు కాదు పవన్ కుమార్ అని మార్చుకున్నా ఈ నాలుగు వందలు పట్టుకెళ్ళి ఓ ఫుల్ బాటిల్ మందు పట్రా ఆ నా మేకప్ తీసుకు ఐదు వందలు ఇమ్మంటే లేవని వాడివి నాలుగు వందలు ఎక్కడి నుంచి వచ్చినట్టు మేకప్ కేకప్ అన్నావంటే పళ్ళు రాలబడ్డా నువ్వు ఉండు బావా నువ్వు ఉండు అల్లుడు నీ బాధ నాకు తెలుసులేరా నాకు బోల్డ్ ఎంతమంది సినిమా డైరెక్టర్లు తెలుసు కానీ నువ్వు ఇలా మాయమైపోయి అలా బాటిల్ పట్టుకొచ్చాయి అది అలా అన్నా బాగుంది డింగ్ డింగ్ వెరీ గుడ్ కాబోయే సినిమా హీరో అంటే ఇలా ఉండాలి బాటిల్ వచ్చేసింది బావా లోపలికి వెడదాం పదా అమ్మా ఈ సినిమా హీరో చేత్తోనే ఓ గ్లాసు బాటిల్తో నీళ్లు తెచ్చేసాయి ఆ ఏర్పాటు చేస్తా కానీ ముందు మీ బావ సంగతి ఆలోచించరా ఆలోచన కోసమేనే ఈ సాధనంతాను బావా నువ్వు మా అక్కని పులుసులో ముక్కలా తీసిపారేస్తావు గానీ భర్తకిలా సహకరించే భార్యలు ఎంతమంది ఉంటారు అమ్మా నాన్న నన్ను సినిమా హీరోనా మావే చేస్తాడే నేను ఎప్పుడన్నా రా ఇందాక నీకు చాలా మంది సినిమా డైరెక్టర్లు తెలుసు వాళ్ళు నాకు తెలుసు వాళ్ళకి నేను తెలుసా లేదురా అలా అనకపోతే నువ్వు బాటిల్ తీసుకురావు కదా సరే నా సంగతి చెప్పరా చెప్పడానికి ఏముంది బావా మీ గాడు మహా తిక్క మనిషి నాకు తెలుసు ముక్కోపిని మంచి చేసుకోవాలంటే ఏం చేయాలి ముక్కోపికి ముఖస్థుతి ఏం మందంటారుగా కరెక్ట్ అక్క ఈ విషయాన్నే కాకాలోని ఢాకా మహర్షి తన కాకాలూకి అనే గ్రంథంలో రాశాడు ఈ ప్రపంచంలో ఏ పన్నైనా కాకాయంతో సాధించవచ్చు అంటే మీ ఆఫీసర్ ని కాకతో లొంగ తీసుకోవాలి తప్ప విప్లవాలు విప్లవాళ్ళు అంటే ఆ ప్రమోషన్ కాస్త రంగారావు తనుకుపోతాడు కాకా వాళ్ళు కొన్ని కావాలి కావాలంటే ఎలా బావా దేవుడి గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులను బయట వదిలేస్తున్నావా లేదా అలాగే కాకాపట్టి కార్యం సాధించాలనుకున్నప్పుడు ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి బీరు వాళ్ళు కాకాలు బాకాలు ఎందుకురా ఆ డిపార్ట్మెంటల్ పరీక్షలేమో పాస్ అయి ఉంటే ఏనాడో ప్రమోషన్ వచ్చిండేది పరీక్షలు రాయడం అంటే వేయించుకుని తీసుకురావడం బావా నేను సంగతి అడుగుతాను చెప్పు నేను ఇక్కడి నుంచి అనకాపల్లి కారులో బయలుదేరాను నువ్వు సైకిల్ మీద బయలుదేరావు మన ఇద్దరులో ఎవరి ముందు చేరతారు మా గొప్ప ప్రశ్న వేశావరా కారులో బయలుదేరావు కాబట్టి నువ్వే ముందు చేరుకుంటావు కరెక్ట్ కాకాజంతో ప్రమోషన్ సాధించడం అంటే కారులో వేగంగా మన గమ్యాన్ని చేరుకోవడం అనమాట పరీక్షలు గిరీక్షలు రాసి ప్రమోషన్ పొందడం అంటే డింగు డింగు మంటూ సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం అనమాట నువ్వు చెప్పినట్టే కాకా పడతాను కానీ మరి నా కాకాకి మా జీఎం అని నిప్పులోపడి కాలను వస్తువు లేదు కాకాకి లొంగిన మనిషి లేడు బావా అయితే ఏం చేయమంటావో చెప్పు చెప్పడానికే ఉంది మీ ఆఫీసును పార్టీకి పిలిచి మందులో ముంచే చెప్తాను వాడు తాగుతాడంటావా అని సొంత డబ్బుతో చచ్చినా తాగడు ఎవడైనా ఇస్తే చచ్చినా బాడు వాడి సంగతి నాకు తెలుసుగా సరే ఫస్ట్ తారీఖు అదే పొరపాటు కాకా వేసే మందు పార్టీ జల్దీ జల్దీ కరో కరో అని కాకాలోని ఢాకా మహర్షి ఏనాడో చెప్పాడు అంటే కాకా విషయంలో మనం ఆలస్యం చేయకూడదు అని అర్థం అవుననుకో కానీ కానీ గిని నువ్వు లేట్ చేస్తే ఈలోగా రంగారావుగాడు పార్టీ ఇచ్చినా ఓ అది నిజమైన రోయ్ కానీ ప్రస్తుతం నా దగ్గరంత డబ్బు లేదే బావా నీ తలకాయ కింద మెడకాయ ఉంది ఆ మెడకాయలో ఓ బంగారం గొలుసు ఉంది బయట మారువాడి షాప్ ఉంది అటుపైన నీ పక్కన నిలబడి పార్టీ నడిపించే నాయకుని నేనున్నాను రేపు వెళ్ళి మీ ఆఫీస్ గారిని పార్టీకి పిలిచాయి పీల్చాయి చెప్తాను ఒకటి రెండు మూడు నాలుగు నమస్కారం సార్ ఏమో ఇంత బొద్దునే దయచేసావు ఏం లేదు సార్ పరగడపనే తమ దర్శనం చేసుకుందామని ఏం సార్ అంత కష్టపడి పరిశీలిస్తున్నారు మీరు ఎలా కూర్చోండి సార్ మీ బంధువు నేను తీసుకుంటాను ఏమిటో మొహమ్ పెట్టిస్తున్నావు కానీ లెక్క ఎంతవరకు వచ్చింది సార్ ఎనభై నాలుగు ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఏమిటండి మీరు దర్జాగా కూర్చొని ఆయన చిన్న బస్కెళ్ళి తీస్తున్నారు ఆయన బస్కెళ్ళి తీస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుందా తీయండి తీయండి ఏ కాబోయ్యా జాయిన్ కెళ్దాం పద ఇప్పుడు చెప్పవయ్యా ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చినట్టు మరేం లేదు సార్ భక్తి చిన్న పార్టీ వర్క్ చాలా ఉంది ప్లీజ్ ప్లీజ్ నా కోసం కొంచెం లూజ్ చేసుకోండి సార్ ప్లీజ్ అది కాదయ్యా నా స్టేటస్ నువ్వే స్కాచ్ విసికే పార్టీలో పెడతావు అలాగే ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఏసీ రూమ్ కూడా బుక్ చేస్తావు నా కారు శ్రమ లేకుండా నువ్వే ఓ టాక్సీ కూడా బుక్ చేస్తావు మా ఫ్యామిలీ పన్నెండు మందికి చికెన్లు బిర్యానీలు వగైరా వగేరాన్ని పార్సెల్ కూడా చేయిస్తావు అయినా నాకు వర్క్ చాలా టైట్ గా ఉందా ఏంజనేయులు పడిపోయా కాలు జారిందా కాలు కాదు సార్ నడుమే జారిపోయింది సార్ తమరు వర్క్ టైట్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి సార్ పార్టీ మరోసారి చూసుకుందాం అమ్మమ్మమ్మ అంత మాటలకు పరగడుపునే వచ్చాడిగో నా వర్క్ ఎంత టైట్ గా ఉన్నా నిన్ను బాధ పెడతానా పర్వాలేదు సార్ నేనేం బాధపడింది సార్ అదిగో బాధపడుతున్నావు 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 ఆంజనేయులు యు డోంట్ వరీ నేను నీ పార్టీకి వస్తున్నాను వద్దు సార్ ఓ వద్దు సార్ ఓసారి నేను మాట ఇచ్చాక తప్పుతాను అనుకున్నావా మాట ఇస్తున్నాను నువ్వు కూడా నాకు మాట ఇచ్చేసావు నేను నీ పార్టీకి వస్తున్నాను 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 నీ ఏర్పాటు నువ్వు చేసుకో ఓ నాయనో వీడి గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే కనీసం ఐదు వేల రూపాయలు కావాలి నా కొంప మునిగిపోయిందిరా నాయనో